ये कौन सी मशीन बन रही है अभी? जितनी भी मशीन बन रही है ना, अगर इसमें कंप्रेसर नहीं होगा तो दैट मीन्स आपके ठीक है। ఫ్రెండ్స్ చాలా తక్కువ పెట్టుబడి ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు। మహిళలు కావచ్చు, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పర్సన్స్ కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా గానీ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు। కంపెనీ వాళ్ళే మీకు పూర్తి ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు। డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచే మీరు మిషన్స్ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు మొత్తం పర్చేస్ చేసుకోవచ్చు। కంప్లీట్ గా మీకు ట్రైనింగ్ అంతా కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేసి మీకు దగ్గర ఉండి హెల్ప్ చేస్తారు। ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఇది। కేవలం ఒక 1 లక్ష రూపాయస్ నుంచి 5 లక్ష రూపాయస్ పెట్టుబడితోనే మీరు బిజినెస్ स्टार्ट చేయొచ్చు। ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు। సో పూర్తి వివరాల కోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్। ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। ఫ్రెండ్స్, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు బిజినెస్ లో ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి। ఎందుకంటే రైట్ బిజినెస్ ని మనం చూస్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకవేళ పొరపాటున గనక రాంగ్ స్టెప్ తీసుకుంటే మనం బిజినెస్ లో లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి। సో మీకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ చాలా ముఖ్యమైన బిజినెస్ కాన్సెప్ట్। ఎందుకంటే ఇది చాలా హైయెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్। ఎందుకు అంటే కోవిడ్ వచ్చిన తర్వాత, అంటే లాక్డౌన్లో కావచ్చు, మిగిలిన టైంలో కావచ్చు ఈ బిజినెస్కి ఎక్కువ డిమాండ్ పెరిగిందనే చెప్పవచ్చు। సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే మెషినరీస్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి, రా మెటీరియల్ ఎక్కడ అవైలబిలిటీలో ఉంటుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను। ఇప్పుడున్న పొజిషన్లో ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రోడక్ట్నైనా కానీ హైజెనిక్గా కోరుకుంటూ ఉన్నారు। అంటే ఒక ఫుడ్ ఐటెం తినాలి అంటే డిస్పోజల్ ఐటమ్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు। సో ఇందులో ముఖ్యంగా మనకి పేపర్ ప్లేట్ అనేది చాలా చాలా హైజెనిక్గా ఉండేటటువంటి ఐటెం। ఈవెన్ దో మనకి గవర్నమెంట్ కూడా ఈ పేపర్ ప్లేట్స్ని ప్రమోట్ చేస్తూ ఉంది। ఎందుకు అంటే ఇది హైజెనిక్గా ఉంటుంది, ఒకటి తక్కువ కాస్ట్లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంటుంది। దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ఎక్కువగా మ్యారేజ్ ఫంక్షన్స్, బర్త్డే పార్టీసు, ప్రసాదాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు, హాస్పిటల్స్లో, రెస్టారెంట్స్లో ఇవన్నీ కూడా ఎక్కువగా యూజ్ చేస్తారు। ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా చాలా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ ఏ బిజినెస్లో మనం సక్సెస్ అవుతామో, రైట్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా, పేషెన్సీతో ఉన్నామా లేదా అనేది చాలా ముఖ్యం। ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పేపర్ ప్లేట్స్కి ఎక్కువ డిమాండ్ ఉందనే చెప్పవచ్చు। ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను। జనరల్గా ప్రతి ఒక్కరు కూడా పానీపూరి తిని ఉంటారు, అలాగే ఇక్కడే మసాలా చాట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి। వాళ్ళు సర్వ్ చేసే ఐటమ్స్ వచ్చేసి చిన్న కప్స్, దోనా ప్లేట్స్ అంటారు, అటువంటి వాటిల్లో సప్లై చేస్తూ ఉంటారు। సపోజ్ ఫ్రెండ్స్, ఒక చిన్న పానీపూరి షాప్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము। ఈ పానీపూరి సెల్లర్ అంటే గప్ చిప్స్ని సుమారుగా ఒక 300 దోనా ప్లేట్స్ సేల్ చేశారు అని అనుకుందాం। ఒక లొకేషన్లో మనకి 20 పానీపూరి షాప్స్ కనుక ఉంటే సుమారుగా అంటే ఒక 6 కిలోమీటర్ సరౌండింగ్స్ అని అనుకుంటే ఒక పానీపూరి సెల్లర్ 300 పీసెస్ ఒక రోజుకి యూజ్ చేస్తే 20 పానీపూరి సెల్లర్స్ వచ్చేసి మనకి సుమారుగా 300 x 20 అంటే 6000 పీసెస్ పడే సేల్ అవుతాయి। 30 డేస్లో సుమారుగా మనకి 6000 x 30 వేసుకున్నా కానీ 1,80,000 పీసెస్ వరకు ఒక చిన్న పానీపూరి షాప్ వాళ్ళు సేల్ చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి। ఇక మ్యారేజెస్ ఫంక్షన్స్ కావచ్చు, ఇతరత్ర బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, హాస్పిటల్స్, టెంపుల్స్ దగ్గర ప్రసాదాలు సప్లై చేసే దగ్గర ఎంత డిమాండ్ ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి। ముఖ్యంగా మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే కావాల్సినటువంటి ఎక్విప్‌మెంట్స్ ఏంటో చూద్దాము। మొదట మిషన్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత అవుతుంది, మనకి కావాల్సినటువంటి స్పేస్ ఎంత, ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది, రా మెటీరియల్ కానీ మిషన్స్ కానీ మనం ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది। ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎంత అవుతుంది అంటే ఈ మిషన్ డొమెస్టిక్ గానే ఇంట్లోనే రన్ చేసుకోవచ్చు, అంటే సింగిల్ ఫేస్ లోనే రన్ అవుతుంది। సుమారుగా మంత్లీ మనకి 350 యూనిట్స్ వరకు కాలుతుంది, అంటే 1 అవర్ కి 1.5 యూనిట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అవుతుంది। ఇక మనకి కావాల్సినటువంటి స్పేస్ ఎంత అంటే 10 ఫీట్ x 10 ఫీట్ అయితే మనకి సరిపోతుంది। ఫ్రెండ్స్, ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్ అండ్ మార్జిన్। ఇందులో మీకు సుమారుగా 20% నుంచి 30% వరకు మార్జిన్ ఉంటుంది। ఆటోమేటిక్ మిషన్ మ్యానుఫ్యాక్చరర్స్ వచ్చేసి మనకి సుమారుగా 8 అవర్స్ మిషనరీ రన్ చేస్తే 16,500 పీసెస్ వరకు మనము పేపర్ ప్లేట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు। మనము డైలీ ఒక ప్యాకెట్కి 1000 పీసెస్ వేసి అంటే సుమారుగా 16 ప్యాకెట్స్ తయారు చేయగలిగితే మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1000 పీసెస్ వచ్చేసి 460 రూపీస్ అనేది ఉంది। డైలీ పేఅవుట్ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే 16 ప్యాకెట్స్ ఇంటూ 460 తీసుకుంటే మనకి సుమారుగా 7,360 రూపీస్ అవుతుంది। రా మెటీరియల్ అండ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ వచ్చేసి 2,500 పడుతుంది। పర్ డే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి 7,360 మైనస్ 2,500 తీసేయగా మనకి 4,860 రూపీస్ ఉంటుంది, అంటే మంత్లీ పేఅవుట్ వచ్చేసి 4,860 ఇంటూ 30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,45,800 రూపీస్ అవుతుంది। సో ఈ మిషన్ ఆపరేటింగ్కి ఎటువంటి టెక్నీషియన్స్ అవసరం లేదు, మిషన్ని ఎలా రన్ చేయాలి అనేది కంప్లీట్గా స్కిల్ ఇండియా సొల్యూషన్ కంపెనీ వాళ్ళు మీకు మిషను రా మెటీరియల్ అంతా కూడా సప్లై చేస్తారు। ఇక ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది ఈ బిజినెస్కి అంటే సుమారుగా మనము తీసుకునే మిషన్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అది వచ్చేసి 1 లక్ష నుంచి 5 లక్షల రూపీస్ మధ్యలో ఉంటుంది। అంటే ఆటోమేటిక్ కావచ్చు, ఫుల్లీ ఆటోమేటిక్ కావచ్చు, సెమీ ఆటోమేటిక్ కావచ్చు, మాన్యువల్ మిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి। సో మీరు ఎవరైనా కానీ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్కిల్ ఇండియా సొల్యూషన్ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి। సో బిజినెస్ గురించి పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే బిజినెస్ని ప్రారంభించండి। అలాగే కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ తీసుకోవడం జరిగింది, ఆ కంపెనీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు వీడియోకి ఎండింగ్లో డిస్ప్లే అవుతుంది, ఒకసారి చూసి ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా కంపెనీ దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి ఆ మిషనరీస్ ఎలా ఉన్నాయి, ఏవేవి ఎలా వర్క్ అవుతాయి, మనకి రా మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా కూడా మీరు డీప్గా దీన్ని రీసెర్చ్ చేసి కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని జాగ్రత్తగా బిజినెస్ని స్టార్ట్ చేసుకోండి। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ తప్పకుండా చేయండి। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే। आगे तो आगे डाले हीटिंग नहीं है ना। हाँ, हीटिंग की वजह से। ठीक है सर। सर आपको मशीन कैसा लगा? अच्छा, ऑपरेट करने का पता चल गया? पता चल गया। ओके, वो जो बाकी का जो बैक साइड है वो जो रील है ना, तो वो डालने का आपको मालूम चल गया क्या? ओके, अभी ऑपरेट करो सर आप। सर मशीन कैसा लग रहा है अभी तुम्हारे को? आपको अच्छे लगते हैं? हाँ, नहीं आपको पता चलाने का पता चल गया ना। जो पीछे का बैक साइड का जो रील है वो पेपर डालने का आपको पता चल गया, ऑपरेट करने का भी पता चल गया, ठीक है। और फिर बाद में वो जो सेटिंग है ना हीटिंग का, हीट करते तो वो भी पता चल गया ना। तो कितने में रखने का चाहिए, 50 के ऊपर चलेगा। हाँ, जैसा प्रिंट आएगा वैसा यूज़ करो आप, ठीक है। और नीचे का फ़ैन का है बटन, कौन सा है फ़ैन का? हाँ फ़ैन का, कंटिन्यू फ़ैन ऑन रहना चाहिए। ओके सर, आपका नाम? रमेश कुमार। रमेश कुमार, आपको पता चल गया पेपर कैसा डालने का? रूल रूल वो वाला बटन किधर है इसका? सेटिंग सेटिंग किधर है? जाएगा जाएगा, ठीक है। वो तो 50 का और 4 का 50 पक्का है, ठीक है। ओके, फिर ये फैन बटन किधर है? फैन बटन है, ये जाएगा फर्स्ट वाला राइट में, सेकंड वाला लेफ्ट में, ठीक है आएगा। आप ऑन करो सर, ठीक है। आपको मशीन कैसा लगा सर? मशीन अच्छा लगा, कुछ क्या प्रॉब्लम है क्या इसमें? प्रॉब्लम नहीं है, अच्छा है, हाँ पूरा मालूम है, पूरा मालूम